ప్రాజెక్ట్ టైటిల్ రెయిన్ ప్రొటెక్టర్ ఫర్ అగ్రి ప్రొడక్ట్స్. ఈరోజు మీరు చెప్పుకోవాల్సిన పార్ట్స్ వచ్చేసి ఒక డీసీ మోటార్, రెయిన్ సెన్సార్, కంట్రోల్ యూనిట్, ఆపరేషనల్ స్విచ్చెస్, 9 వోల్ట్స్ బ్యాటరీ క్లిప్, 9 వోల్ట్స్ బ్యాటరీ. ఇక్కడ ఆపరేషన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే రెయిన్ సెన్సార్ మీద వాటర్ అనేవి పడతాయో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డీసీ మోటార్ ఈ ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేయడం వల్ల ఈ టార్పాలిన్ ఏదైతే ఉందో టార్పాలిన్ అనేది రోల్ అవుతుంది జరుగుతుంది. సో దానికోసం మనకి ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ అవసరం అవుతుంది. కంప్లీట్ ఆపరేషన్ అంతా కూడా డీసీ మీద రన్ అవుతుంది. సో 9 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై తీసుకున్నాం. ఏదైనా డీసీ పవర్ సప్లై తీసుకోవచ్చు. దట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 9 వోల్ట్స్, 750 మిలియాంప్స్. సో ముందుగా ఆపరేషన్ కోసం మనం ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీ క్లిప్ ఏదైతే ఉందో దానికి బ్యాటరీని అటాచ్ చేసుకుందాం. సో ఇక్కడ స్విచ్చెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్విచ్చెస్ ఆటో మోడ్, క్లోజ్, స్విచ్ లాక్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం ముందుగా ఆటో మోడ్లో పెట్టుకోవాలి. ఆటో మోడ్లో స్విచ్ను అంటే పైకి అన్నట్లయితే ఆటో మోడ్ ఉంటుంది, కిందకి క్లోజ్ మోడ్ ఇది. సో ఆటో మోడ్లో పెట్టుకున్నాము. ఆటో మోడ్లో పెట్టుకుని ఇప్పుడు సెన్సార్ మీద ఎప్పుడైతే మనం వాటర్ డ్రాప్స్ వేస్తామో వేసినప్పుడు ఆ టార్పాలిన్ అనేది రోల్ అవుతుంది జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో వాటర్ డ్రాప్స్ కోసం నేను ఒక సిరంజ్లో వాటర్ని ఫిల్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నేను ఆ వాటర్ని డ్రాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసినట్లయితే మనం అది టార్పాలిన్ అనేది ఓపెన్ అవడం జరిగింది. సో ఇది ఓన్లీ ఆటోమేటిక్ మోడ్ అనేది ఓన్లీ రెయిన్ పడినప్పుడు మాత్రమే అది ఓపెన్ అవడానికి మాత్రం జరుగుతుంది. టార్పాలిన్ మనమే మాన్యువల్గా దాన్ని రోల్ బ్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఇక్కడ స్విచ్ని క్లోజ్ మోడ్లో పెట్టుకోవాలి. క్లోజ్ మోడ్లో పెట్టుకుని సెన్సార్ మీద ఉన్నటువంటి వాటర్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ చేసుకోవాలి. ఒక క్లాత్ కానీ స్పాంజ్ హెల్ప్తో కానీ వాటర్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోండి. సో దాని తర్వాత టార్పాలిన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. రోల్ బ్యాక్ చేసుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి మోటార్, డీసీ మోటార్ ఏదైతే ఉందో అది మనకి టార్పాలిన్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. సో దీన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్న స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో స్విచ్చెస్ ఆపరేషన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆటో మోడ్ అండ్ క్లోజ్ మోడ్ ఉంది. సో క్లోజ్ మోడ్లో పెట్టుకుని పుష్ టు లాక్ అనేది ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో అక్కడ ఉన్నటువంటి మోటార్, డీసీ మోటార్ కనెక్ట్ అయి ఉన్నటువంటి ట్రిగర్ అనేది ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇన్పుట్ ఇస్తున్నాము అంటే పుష్ టు లాక్ అనేది ప్రెస్ చేస్తున్నాను. సో ఆ ట్రిగర్ అనేది దాని యొక్క నార్మల్ పొజిషన్కి రావడం చూసాం. సో ఇప్పుడు మనం టార్పాలిన్ని రిమూవ్ చేసినట్లయితే అది అక్కడ లాక్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఆపరేషన్. ప్రతిసారి ఆపరేషన్ అయిన ప్రతిసారి కూడా మన సెన్సార్ ప్లేట్స్ మీద ఉన్నటువంటి వాటర్ డ్రాప్స్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కనుక డ్రాప్స్ కన్నా క్లియర్ చేయకుండా మళ్ళీ ఆపరేట్ చేసినట్లయితే కనుక దానికి ఇన్పుట్ ఎప్పుడు కూడా రెయిన్ పడుతున్నట్టే వెళ్తుంది. సో దానికోసం వాటర్ డ్రాప్స్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ కోసం మనం ఇచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ని మనం ఏదైనా సోర్స్ నుంచి వాటర్ సోర్స్ వాడుకోవచ్చు, బట్ మినరల్ వాటర్ మాత్రం వాడుకోకూడదు. మినరల్ వాటర్లో మనకి ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇస్తున్న ఇన్పుట్ కూడా ఎలక్ట్రిక్ కండక్టివిటీని బేస్ చేసుకుని ఇస్తున్నాము. సో ఇప్పుడు మీకు కనుక ఓన్లీ మినరల్ వాటర్ కానీ ఏదైనా వాటర్ తీసుకున్నప్పుడు అక్కడ ఆపరేషన్ కనుక జరిగినట్లయితే ఒక లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ అనేది దాంట్లో యాడ్ చేయండి. ఆ వాటర్లో యాడ్ చేసి తీసుకోండి. సో అప్పుడు ఏంటంటే వాటర్ యొక్క కండక్టివిటీ పెరుగుతుంది. సో కండక్టివిటీ పెరిగి మనకు ఆపరేషన్ అనేది స్పీడ్గా జరగడం జరుగుతుంది. ఇది రెయిన్ ప్రొటెక్టర్ ఫర్ అగ్రి ప్రొడక్ట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ట్రే ఏదైతే ఉందో, ఈ మూవబుల్ ట్రే ఏదైతే ఉందో ఆ ట్రేని మీ దగ్గర ఉన్న ఏదైనా అగ్రి ప్రొడక్ట్స్తో ఫిల్ చేసుకోండి.